శిల్ప న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు. మున్సిపల్ ఆఫీస్ నందు డైల్ యువర్ కమిషన్ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి. వడ్డీ లేని కమిషన్ లేని హలాల్ చిటీ డిప్ ను ప్రముఖ చేతిన గన్ని మర్చెంట్ నాయకులు. పదవ తరగతి చదువుతున్న మన్సూర్ అనే విద్యార్థికి మహేష్ బాబు సేవా సమితి ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం. పరిపూర్ణానంద నగర బహిష్కరణ నిలిపివేతపై హర్షం వ్యక్తం చేసిన బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించిన ఎండీఓ భాస్కర్. పట్టణంలో పలుచోట్ల నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు చేసి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. ఈ సందర్భంగా 6వ వార్డు కౌన్సిలర్ భీమునిపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, పట్టణంలో నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయించి దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించి నాగదేవతలకు పుట్టలో పాలు పోసి పండుగను జరుపుకుంటారన్నారు. దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగో నగన్న, దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగో నగన్న, దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగో నగన్న, దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగో నగన్న. ఇళ్ళలికి ముగ్గు పెట్టి నాగన్న ఇంటా మల్లెలు జల్లి నాగన్న, మల్లెల వాసనతో నాగన్న కోలాటమాడి పోరా నాగన్న, దిగు 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 నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న, దిగు 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 నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న. భామాలంత చేరి నాగన్న బావి నీళ్ళకెళితే నాగన్న, బావిలో ఉన్నావా నాగన్న బాలా నాగువయ్యో నాగన్న, దిగు 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 నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న, దిగు 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 నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న. పిల్లాలంత చేరి నాగన్న పుల్లాలేరబోతే నాగన్న, పుల్లల్లో ఉన్నావా నాగన్న పిల్ల నాగువయ్యో నాగన్న, దిగు 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 నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న, దిగు 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 నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న.
స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళ కెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలా నాగువయ్యో నగన్న అటుకొండ ఇటుకొండ నగన్న నడుమ నగుల గొండ నగన్న కొండన ఉన్నావా నగన్న కొడే నాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న చోమూలుగా జరపడం జరిగింది. మరి భక్తాదులు ఇక్కడ రోడ్డు వేసినందుకు చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల అందరికీ కూడా సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మా కమిషనర్ చైర్పర్సన్ అడిగి వారి యొక్క సహకారంతో కూడా ఈ వాటర్ ట్యాంక్ పార్కు నుంచి ఇక్కడ దారి ఏర్పాటు చేసి అందరికీ ఇబ్బందిగా కూడా చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మరి రాబోయే రోజు కూడా ఇక్కడ ఇంకా మంచిగా వసతులు చేసి భక్తులందరికీ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటుతో ఉన్నాము. మరి ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మా యొక్క వాటి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ ఆఫీస్ నందు డైల్ యువర్ కమిషన్ కార్యక్రమంలో 10 అర్జీలు రావడం జరిగిందని, వార్డులలోని సమస్యలు ప్రజలు తెలియజేశారని, వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ప్రతి మంగళవారం నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈరోజు కూడా నిర్వహించడం జరిగిందని, ఇందులో 10 అర్జీలు సమర్పించడం జరిగిందని, ప్రధానంగా డ్రింకింగ్ వాటర్, వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యలు రావడం జరిగిందని, వాటిపై సంబంధిత అధికారులకు తెలియజేశామని, దేవనగర్లో ఎంక్రోచ్మెంట్ కొన్ని ఉన్నాయని, మురుగునీరు పోవటానికి ఇబ్బందిగా ఉందన్నారు. పెద్దపండ ఏరియాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, జనరల్గా ఉన్న వీధి లైట్లు పగలు కూడా వెలుగుతున్నాయని, వీటన్నింటినీ 2 రోజులలో పరిష్కరిస్తామని తెలియజేశారు. ఆల్మోస్ట్ ఒక 10 అర్జీలు రావడం జరిగింది. దాని ప్రధానంగా వచ్చి కొన్ని ఏరియాలో అంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కొన్ని వచ్చాయి. కొన్ని ఏరియాలో స్ట్రీట్ లైట్స్ ఇంకా వెలుగుతున్నాయని చెప్పేసి కొందరు చెప్పారు. కొందరు వచ్చేసేసి ఈ కాలువలో పూడిక తీయట్లేదు అని కొందరు చెప్పారు. సో ఇమీడియట్గా ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా వచ్చి ఈ దేవనగర్ ఏరియాలో అంటే కొన్ని ఈ ఎంక్రోచ్మెంట్స్ కొన్ని ఉన్నాయి. సో కాబట్టి అటు సైడ్ డ్రైన్ లేదు కాబట్టి మాకు నీళ్లు పోవడానికి ఇబ్బందిగా ఉంది, ఒకసారి చెక్ చేయమన్నారు. సో టౌన్ ప్లానింగ్ను అట్లాగే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని వెళ్ళేసేసి కంబైన్గా చూడమని చెప్పాము. సో అట్లాగే ఈ ఫిఫ్త్ వార్డు పెద్దబండ వీధిలో కుక్కల ఇష్యూ ఒకటి వచ్చింది. సో కాబట్టి ఇమీడియట్గా శానిటేషన్ సిబ్బంది వెళ్ళి ఆ కుక్కలను పట్టే కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుంది. సో ఇట్లా జనరల్గా వచ్చేసేసి హనీఫ్ నగర్లో మనకు లైట్స్ ఎరుగుతున్నాయన్నారు. సో సంబంధిత సిబ్బందిని అడిగితే వాళ్ళు అంటే డ్రైవర్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల అవి కరెక్ట్గా రెగ్యులరైజ్ కావట్లేదు.
కాబట్టి అవి రావడం చేస్తున్నారు. ఫస్ట్ మాన్యువల్గా అయితే వాటిని ఆఫ్ చేసేసి ఆన్ చేసే సిస్టమ్ అయితే పెట్టమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇట్లా మనకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా ఈ రోజు రేపట్లో చాలా వరకు అయితే వాటిని డెక్టివ్ చేయడం జరుగుతుంది. గత వారం కూడా మనకు ఆల్మోస్ట్ 22 కంప్లైంట్స్ వచ్చినాయి. సో దానిలో ఒక 17 కంప్లైంట్స్ మనం రిట్రెస్ చేశాము. సో మిగతా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, సో అవి కొన్ని ఇష్యూస్ ఉన్నవి, లేకపోతే రోడ్లు వేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి మాత్రం చేయలేదు. సో అట్లా డైలర్ కమిషన్లో వచ్చిన ప్రోగ్రామ్లో వచ్చిన అన్ని కంప్లైంట్స్ కూడా ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకొని వాటిని రిట్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నంద్యాల మండలంలోని ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో శ్రీ రామోజీ ప్రభాకర్ అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎండీఓ భాస్కర్ మాట్లాడుతూ, నంద్యాల మండల పరిషత్ ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు సమావేశానికి హాజరై సంబంధిత మండల స్థాయి అధికారులు అందరూ వారి శాఖలకు సంబంధించిన పూర్తి ప్రగతి నివేదికలను సమావేశపరిచి వాటి వివరాలను సభ్యులకు తెలియజేయడం జరిగిందని, రెవెన్యూ కార్యక్రమాల తీరుపై మండల తహసీల్దార్, వ్యవసాయ శాఖ అభివృద్ధి పనులపై వ్యవసాయ శాఖ అధికారి, వైద్య అధికారి కార్యక్రమాలు తీరుపై వైద్య అధికారులచే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, త్రాగునీరు, విద్యుత్, మధ్యాహ్న భోజన పథకం, గృహ నిర్మాణ పథకం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అంగన్వాడీ పనుల తీరుపై ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, వీటన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ 6 సబ్ సెంటర్లలో 6 ఉపకేంద్రాలు స్త్రీ ఆరోగ్య కార్యకర్తలనే మీకు ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి ఎంచక్క గ్రామాలకు వస్తుంటారు. వారి ద్వారా జరిగే కార్యక్రమాలు ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ముఖ్యంగా మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మన నంద్యాల మండల పరిధిలో చాపరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో ముఖ్యంగా పాండ్రంగాపురం, మిట్నాల, మాకు గుంతనాల, బ్రాహ్మణపల్లి, అలాగే పుసులూరు, అలాగే ఈ విలేజెస్ అన్ని కలుపుకుంటే మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకూడదనేది నిర్ణయము. గర్భధారణ సమయంలో కానీ, కాన్పు సమయంలో కానీ, ప్రసవించిన 45 రోజుల తర్వాత ఒక స్త్రీ మరణిస్తే దాన్ని మాతృ మరణము అంటారు. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ స్త్రీ గర్భం దాల్చిన తర్వాత లోపలుండే బిడ్డ ఆరోగ్యంగా పుట్టకపోతే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద 1/7/2017 నుంచి ఫస్ట్ ఆ స్త్రీ గర్భవతి, మొదటిసారి గర్భవతులకు మాత్రమే, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి రాదు. మొదటిసారి గర్భవతి దాల్చిన తర్వాత ఆమె కానీ, వాళ్ళ భర్తలు కానీ, వాళ్ళ పెద్దలు కానీ, అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్త ద్వారా కానీ, స్త్రీ ఆరోగ్య కార్యకర్త ద్వారా కానీ, లేదా ముఖ్యంగా ఆశా ద్వారా కానీ రిజిస్టర్ చేసుకుంటే ఆమె గర్భము దాల్చిన తర్వాత ప్రసవానంతరం కూడా, ప్రసవం కూడా గవర్నమెంట్ జెండర్ హాస్పిటల్లో జాయిన్ అయితే జేఎస్ఎస్వై కింద ఒక 1,000 రూపాయలు ఉచితంగా ఇస్తారు. రూరల్ ఏరియా వాళ్ళకైతే 1,000, అర్బన్ పట్టణ వాళ్ళకి 600 రూపాయలు ఇస్తారు. అలాగే గర్భము నమోదు చేసుకొని ప్రసవించి పుట్టిన బిడ్డకు ఇంజెక్షన్ చేయించుకుంటే వెరసి 5,000 రూపాయలు ఉచితంగా ఇస్తారు. ఎంపీటీ సభ్యులు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అందరూ అధికారులందరూ హాజరయ్యారు. ఇక్కడ అన్ని సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా ప్రశాంతంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సభ్యులందరూ గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వివిధ శాఖలకు పంపించి వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశం సందర్భంగా మంచి ఆరోగ్యాన్ని ఉండాలి కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క టిప్స్ కూడా పాటించాలి. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి మన మండలము ఇది కరువు మండలంగా ప్రకటించడం జరిగిందని, వ్యవసాయ శాఖ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించమని చెప్పాము. ముఖ్యంగా ఈ సందర్భంగా పంచాయతీ శాఖలకు, సబ్సిడీ ఆఫీసర్లకు చెప్పేది ఏంటంటే, గ్రామాల్లో శానిటేషన్ కూడా మనం బాగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉన్నప్పుడే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది. కనుక అందరూ కూడా ఇక్కడ చర్చించిన అంశాలన్నీ కూడా అధికారులందరూ కూడా నోట్ చేసుకొని వాటిని పిలుపులు చేసి ప్రజల యొక్క సర్వీసెస్ మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. ఈరోజు హిందువులందరికీ చాలా సంతోషమైన రోజని, స్వామి పరిపూర్ణానందపై విధించిన 6 నెలల నగర బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారు మాట్లాడుతూ, ఇది హిందువులందరి సమిష్టి విజయమని,
ప్రజాస్వామ్య విజయంగా భావిస్తూ ఈ తాత్కాలిక స్టేను పూర్తిగా బహిష్కరణ ఎత్తివేయాలని లేని ఎడల హిందువులందరూ మరొకసారి రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసి ఐక్యతను చాటాలని, హిందూ వ్యతిరేక ప్రభుత్వాలకు ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, హరి, శేషసాయి, సందీప్, రమేష్ బాబు, రాజారెడ్డి, వెంకటేష్, రాజా, రూపేంద్ర పలువురు కార్యకర్తలు పాల్గొని ఈ ఆనందాన్ని మిఠాయిలతో పంచుకోవడం జరిగిందన్నారు. ఈరోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పరిపూర్ణ స్వామి మీద నహిర బహిష్కరణ విధించడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ హిందువులందరూ ఒకే తాటి మీదకి వచ్చి మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గురించి తప్పుగా మాట్లాడితే నేను సహించమని రోడ్డందరూ ఎక్కి కూడా దండాలు వార్తారోపణ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టుకు పోవడం కూడా జరిగింది. ఈరోజు హైకోర్టు తాత్కాలికమైన స్టే ఇవ్వడం జరిగింది. కానీ మేము తాత్కాలికమైన స్టే విధించిన దానికి ఒక చిన్న విజయంగా మేము భావిస్తూ మేమందరం కావడం జరిగింది ఇక్కడ. కానీ ఇది శాశ్వతంగా స్టే ఎత్తివేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ పిలుపునిస్తున్నాం. ఇదిగిన ఇట్లే కొనసాగుతున్న రాబోయే రోజుల్లో చాలా ఉద్యమాలు చేసి చాలా రకాలైనటువంటి రాస్తారోకలు చేయడము, తర్వాత హిందువులందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి మన దేవుల గురించి మాట్లాడినప్పుడు ఖండించాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తా ఉంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు పరిపూర్ణ స్వామిపై నగర బహిష్కరణ విధించి 35 రోజులైంది. ఈ నగర బహిష్కరణ వ్యతిరేకంగా స్వామి హైకోర్టులో వేసిన సవాలుకు కొంచెం ఊరటనిస్తూ హైకోర్టు ఈరోజు ఈ నగర బహిష్కరణకు తాత్కాలిక స్టే విధించింది. ఇది హిందువులందరి విజయము. ఈ హిందువులందరి విజయాన్ని ఒక ఈ ప్రభుత్వాలకు ఒక చెంపపెట్టుగా భావిస్తున్నాము. రాబోయే రోజులలో ఇటువంటి మూర్ఖపు చర్యలకు పాల్పడితే అందరం ఒకే హిందువులందరూ ఒకటే తాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్తామని మేము బజరంగ దళ తరపున హెచ్చరిస్తున్నాము. ఒక రాజకీయ ఈ ప్రజాస్వామ్య విజయం ఇది. ఇది హిందువులందరి సమిష్టి విజయము. పట్టణంలోని కృష్ణా మహేష్ బాబు సేవా సమితి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థి మన్సూర్కు 10వ తరగతిలో 10కి 10 మార్కులు రావడం జరిగిందని, ఆ విద్యార్థికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించామని, గతంలో 9వ తరగతిలో కూడా మంచి మార్కులు వచ్చినందున 5,000 రూపాయలు అందించడం జరిగిందని, మంచి మార్కులతో పాసిన వారికి కృష్ణ మహేష్ బాబు సేవా సమితి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. తరఫున మంజూర్ అనే అబ్బాయికి 10 to 10 మార్కులు రావడంతో ఈ అబ్బాయికి 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మనకి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఇస్తున్నామన్న నిబంధన ద్వారా ఈ అబ్బాయికి అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. పోయినసారి లాస్ట్ ఇయర్ మనకి ఈ అబ్బాయికి 9th క్లాస్లో కూడా మంచి మార్కులు వస్తున్నాయని 5,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయని మన జుబేరన్న అకౌంట్లో 10,000 జమా చేస్తారు. మన కృష్ణ మహేష్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ 5,000 అమౌంట్ ఇచ్చాము. జుబేరన్న 5,000 ఇచ్చి బట్టలు ఇచ్చినాము ఈ అబ్బాయికి, మన్సూర్ అనే అబ్బాయికి. మళ్ళీ ఈ మళ్ళీ 10,000 టెన్త్ క్లాస్ చదువుతున్న ఈ అబ్బాయికి 10,000 ఆర్థిక సహాయం అందించాము. ముందు ఇంకా మా సేవా తరపు నుంచి ఇంకా అమౌంట్ ఇస్తాము పిల్లలకు ఎడ్యుకేషన్కి, ఏ దానికైనా పెళ్ళికి కానీ ఏ దానికైనా ఎడ్యుకేషన్కి ఇస్తాము మనం. లాస్ట్ ఇయర్ నాకు 5,000 ఇచ్చినారు, బట్టలు కూడా బ్యాగ్ కూడా ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు 10th క్లాస్ ఇప్పుడు కూడా 10,000 అకౌంట్లో వేసినారు. మంచి మార్కులు వచ్చినాయి. జుగేడన్న వేసినారు, ఇంకా విషయాలన్న కూడా శిశువాలి అన్న వాళ్ళు సహాయం చేసినారు. చాలా ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా వడ్డీ లేని, కమిషన్ లేని హలల్ చీటీలను గన్నీ మర్చెంట్ అసోసియేషన్ తరపున యూనియన్ సభ్యులంతా ఒకే తాటిపై మా వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా గన్నీ మర్చెంట్ నాయకులు మాట్లాడుతూ 2వ నెల వడ్డీ లేని మరియు కమిషన్ లేని 50,000 రూపాయలు హలాల్ చీటీ డిప్పును తీసిన గౌరవ అతిథి అడ్వకేట్ మధుసూదన్ రెడ్డి డిప్పు విజేత అబ్దుల్ సలాం స్వీకరించడం జరిగిందని,
ఏడవ నెల 50,000 రూపాయలు వడ్డీ లేని కమిషన్ లేని హలాల్ చీటీ డిప్పు తీసిన అతిథి జానబ్ కద్రీబాయి డిప్పు విజేత దర్గా రసూల్ తీసుకోవడం జరిగిందని, అలాగే కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అడ్వకేట్ తాతిరెడ్డి తులసిరెడ్డి చేతుల మీదుగా 100,000 రూపాయలు వడ్డీ లేని హలాల్ చీటీని డిప్పు తీయడం జరిగిందని, డిప్పు విజేతగా గన్నీ జాఫర్ వలి తీసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలో గన్నీ ప్యాక్స్ అన్న మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు పేదవాళ్లకు మంత్లీ మంత్లీ నెల నెల కూడా వడ్డీ లేకుండా రుణాలు పంపిణీ చేస్తున్నారు. అంటే 100,000 రూపాయలు 50,000 ఆ విధంగా పేదవాళ్లకు పేద ముస్లిం సభ్యులకు అందరికీ కూడా సాయం చేస్తున్నారు. ఇది మంచి స్వాగతించాల్సిన విషయము. ఇట్లాంటి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగానే కోరుతున్నారు. ఈరోజు గన్నీ మర్చెంటర్ నంద్యాల వారు చీటీ పాట నిర్వహించడం జరిగింది. ఈరోజు నిర్వహించిన చీటీ పాటలో చాలామంది పేదలు కమిషన్ లేకుండా మరియు వడ్డీ లేకుండా ఇటువంటి చీటీ వ్యాపారం నడపడానికి గన్నీ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కరీం గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి వడ్డీ లేని మరియు కమిషన్ లేని హలాల్ చీటీలను గన్నీ మర్చెంట్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం ఒకే అభిప్రాయంతో ముందుకు వచ్చి ఇలా నడుపుతున్నాము. మమ్మల్ని వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తున్న పుర ప్రముఖులకు మరియు ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇలాంటి నాయకుల సపోర్టు ఉంటే ఇంకా ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడానికి మా వంతు కృషిగా శక్తి వంచన లేకుండా ఇంకా ముందుకు పోతూనే ఉంటామని సవినయంగా తెలియజేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు. మున్సిపల్ ఆఫీస్ నందు డయల్ యువర్ కమిషన్ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి. వడ్డీ లేని కమిషన్ లేని హలాల్ చీటీ డిప్ను ప్రముఖ చేతించిన గన్నీ మర్చెంట్ నాయకులు. పదవ తరగతి చదువుతున్న మన్సూర్ అనే విద్యార్థికి మహేష్ బాబు సేవా సమితి ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం. పరిపూర్ణానంద నగర బహిష్కరణ నిలిపివేతపై హర్షం వ్యక్తం చేసిన బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించిన ఎండీఓ భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.